presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Swargasima Sandalwood Forms Private Limited, Surya International, Nikila Constructions and Developers. Hi, hello, Reality Sector Visheshalu, latest updates andinchi, me evergreen favorite program, Sujan Media Real City, presented by Paulomi Estates ki. స్వాగతం. అద్భుతమైన ఆపర్చునిటీలు ఎక్కడున్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలి, సిటీలో రియాలిటీలోని లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటనే విశేషాలు మీకు అందించేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ బిగిన్ ద షో. పర్యావరణాన్ని కాపాడటం, 10 కాలాల పాటు పొడమిని పచ్చగా ఉండేలా చూడటం అందరి బాధ్యత. నిర్మాణ రంగంలో ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ పెరిగింది. పర్యావరణ హితమైన భవన నిర్మాణాలను ప్రోత్సహించేందుకు భారతదేశంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ విశేష కృషి చేస్తోంది. గ్రీన్ బిల్డింగ్ల విశిష్టత మరింత చాటి చెప్పేందుకు ఏ ఏరియాలో ఎలాంటి ప్రత్యేకతలతో ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్నారో కస్టమర్లకు అవగాహన పెంచేందుకు దేశంలోని తొలిసారిగా ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించింది. ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారి సారథ్యంలో టీం చేసిన విశేష కృషి దేశంలో తొలి గ్రీన్ ప్రాపర్టీ షో సక్సెస్ కు మూల కారణంగా నిలిచింది. టాప్ ఆఫ్ ది టౌన్గా అయిన ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో అనేది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈరోజు మనం దాని గురించి శేఖర్ సార్తోనే మాట్లాడదాం. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ కంగ్రాచులేషన్ సార్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆల్సో మనకి వెదర్ కూడా చాలా సపోర్ట్ చేసింది. సో దాని గురించి మీరు ఏమైనా చెప్తారు? అయ్యా, దేవుని బ్లెస్సింగ్స్ ఉన్నాయి. తర్వాత సుజన్ మీడియా కూడా ఆల్మోస్ట్ 7 to 8 weeks కంటిన్యూస్ కూడా సాటర్డే సండేస్ కూడా ప్రేక్షకుల దగ్గరికి అందరికి తీసుకెళ్ళడం జరిగింది. ఓవరాల్ చూసుకుంటే మనకు అందరు ఎగ్జిబిటర్స్ చాలా సంతోషంగా ఉన్నారు. ఓవరాల్ అంబియన్స్ ఆఫ్ ది ఎగ్జిబిషన్ ఎవ్రీబడి ఈజ్ రేటెడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని కూడా. తర్వాత ఎగ్జిబిటర్స్ కూడా మాకు వచ్చిన ఫుట్ఫాల్స్ ఏవైతే ఉన్నాయో, మా దగ్గరకు వచ్చిన ఎవరైతే ప్రజలు వచ్చారో కొనాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళంతా హైలీ పొటెన్షియల్ వాళ్ళు రిక్వైర్మెంట్ ఉండి వచ్చారు. ఇల్లు కొనుక్కోవాలా, ఫ్లాట్ కొనుక్కోవాలా, ఇండిపెండెంట్ హౌసెస్ కొనుక్కోవాలా అనే సీరియస్నెస్తో వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ ప్రాపర్టీ షోలు అనేది. అది కూడా మంచి మనకు ఒక ఇన్పుట్స్ వచ్చినాయి. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. తర్వాత దీనికి ఒక మంచి పరిణామం ఏంటంటే, మీరు అన్నట్టు వర్షం లేకపోవడము ఆ 3 డేస్, దాంతోపాటు ఆ రిలీఫ్ వచ్చింది కాబట్టి మన కేటీఆర్ గారు కూడా వచ్చి ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ఒక సస్టైనబిలిటీకి బ్రాండ్ అంబాసిడర్గా, నాట్ ఓన్లీ ఈ స్టేట్లో కాకుండా మన ఇండియాకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా చక్కగా గ్రీన్ బిల్డింగ్ యొక్క ఉద్దేశము, సస్టైనబిలిటీ ఎంత ఇంపార్టెన్స్ అనేది వారు చాలా చెప్పడం జరిగింది. అంతేకాకుండా గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్స్ చేసిన వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ లాస్ట్ డికేడ్ నుంచి ఇవన్నీటి కూడా ఒక మంచిగా షోకేస్ చేసి వారు బాగా చెప్పడం జరిగింది. తర్వాత ఈ షోకు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని అసోసియేషన్స్ సహకరించారు. అంతేకాకుండా చాలా మంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు తీసుకొచ్చినారు అక్కడ. వాళ్ళకు మనం ఈ గ్రీన్ యొక్క కాన్సెప్ట్స్ మీద అబౌట్ ఒక 400 కిడ్స్ వాళ్ళు మంచి డ్రాయింగ్స్, పెయింటింగ్ కాంపిటీషన్లో పాల్గొని ప్రైజెస్ సర్టిఫికెట్స్ తీసుకోవడం కూడా జరిగింది. దాంతోపాటు మనకు ఆల్మోస్ట్ ఒక 12 బంపర్ ప్రైజెస్ కూడా అందరికి ఇవ్వడం జరిగింది టు అట్రాక్ట్ మోర్ పీపుల్. తను అన్నారు టాక్ ఆఫ్ ది టౌన్ అన్నారు, టాక్ ఆఫ్ ది స్టేట్ కాదు టాక్ ఆఫ్ ది కంట్రీ కూడా అయింది. ఐజీబీసీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కూడా చాలా అప్రిషియేట్ చేసినారు. ఈ హైదరాబాద్లో చేసిన ఇలాంటి మంచి షోను దేశంలో మిగిలిన మెట్రోస్లో కూడా చేయాలని నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వచ్చిన విజిటర్స్ అందరికీ, గవర్నమెంట్కు, మా డెవలపర్ ఫ్రెండ్స్కు, మిగిలిన ఎగ్జిబిటర్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సంస్థ నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నారెడ్కో రకరకాల ప్రాజెక్టులతో కస్టమర్లను మెప్పించడానికి ప్రయత్నించే బిల్డర్స్ కమ్యూనిటీకి తగిన సూచనలు, సలహాలు అందిస్తూ ట్రెండ్కు తగ్గట్టు ప్రాజెక్టులు తీర్చిదిద్దడంపై అవగాహన పెంచుతూ రియాలిటీ రంగానికి విలువైన సేవలందిస్తోంది నారెడ్కో. కొనుగోలుదారులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు వారికి కావాల్సిన బడ్జెట్లో అన్ని ప్రాపర్టీలను ఒకే వేదికపై ఉంచేందుకు నారెడ్కో తెలంగాణ చాప్టర్ త్వరలో ప్రాపర్టీ షో నిర్వహించనుంది. అక్టోబర్ 6 నుంచి 8 వరకు నారెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రాపర్టీ షో జరగనుంది. 13th వర్షన్ గా జరిగే ఈ ప్రాపర్టీ షో సక్సెస్ఫుల్ గా నిర్వహించడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభిస్తోంది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోని అన్ని ప్రాపర్టీల వివరాలతో ప్రాపర్టీ షోను నిర్వహించేందుకు సిద్ధమైంది నారెడ్కో తెలంగాణ. సొంతింటి కోసం ఎదురుచూస్తున్న వారి కోసం అక్టోబర్ 6, 7, 8వ తేదీల్లో ఈ ప్రాపర్టీ షోను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ షోకు ప్లాటినం స్పాన్సర్గా వాసవి గ్రూప్,
అలాగే హార్నర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లు వ్యవహరిస్తున్నాయి. డైమండ్ స్పాన్సర్ గా గంగోత్రి డెవలపర్స్ వ్యవహరిస్తోంది. ఇక గోల్డ్ స్పాన్సర్ గా రాజపుష్ప ప్రాపర్టీస్, ప్రగతి గ్రూప్, సుమధుర గ్రూప్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. అలాగే సిల్వర్ స్పాన్సర్ గా అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరిస్తోంది. ఇక హాల్ స్పాన్సర్ గా రామ్కి ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్, వజ్ర నిర్మాణ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. బ్రోంజ్ స్పాన్సర్ గా అర్బన్ రైజ్ లైఫ్ స్టైల్, అలాగే ఏపీఆర్ ప్రాజెక్ట్స్ వ్యవహరిస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ మన దసరా దీపావళితో పాటు రియల్ ఎస్టేట్లోనే పెద్ద పండగలా వచ్చే నేరేట్కో తెలంగాణ ప్రాపర్టీ షో రాబోతుంది. సో దాని గురించి మనం ఫర్దర్గా డీటెయిల్స్ కనుక్కోవడానికి ఈరోజు మనతో పాటు నేరేట్కో తెలంగాణ ప్రెసిడెంట్ సునీల్ చంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. హలో అమ్మా. సార్, ఇప్పుడు నేరేట్కో తెలంగాణ ప్రాపర్టీ షో స్టార్ట్ అవ్వబోతుంది కదా సార్, దాని గురించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇది 13th ఇయర్ కండక్ట్ చేస్తున్నాం. ఎక్సెప్టింగ్ 2020 కరోనా టైంలో ఒక్కటి మేము ప్రాపర్టీ షో పెట్టలేదు. అదర్వైజ్ ఎవ్రీ ఇయర్ దసరా దివాళీ మధ్యలో ఒక 3 డేస్, ఫ్రైడే సాటర్డే సండే మన ప్రాపర్టీ షో ఉంటుంది. ఈ ఇయర్ అక్టోబర్ 6th, 7th, 8th ఈ 3 డేస్ మన ప్రాపర్టీ షో ఉంటుంది. ఇప్పుడు 12 ఇయర్స్ సక్సెస్ఫుల్ గా రన్ అయ్యింది. ఇప్పుడు ఈ 13th వర్షన్ లో కొత్తగా ఏం చేయబోతున్నారు? ఫస్ట్ మనం హైదరాబాద్ గురించి ఈరోజు కంట్రీ వైడే కాకుండా మొత్తం ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ అందరు కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. మెయిన్ ఎందుకంటే హైదరాబాద్ లో గవర్నమెంట్ పాలసీస్ బాగున్నాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, 24/7 ఎలక్ట్రిసిటీ, అన్ని ఫెసిలిటీస్ వల్ల ఇన్వెస్టర్స్ హైదరాబాద్ వైపే చూస్తున్నారు. సో మనకి ఇండస్ట్రీస్ రావడం కానివ్వండి, డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, అన్ని రకాల ఇండస్ట్రీస్ మన హైదరాబాద్ వస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ సంస్థ, వాళ్ళు ఏమన్నారంటే బై 2035 హైదరాబాద్ విల్ బి ది 4th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ది వరల్డ్ అండ్ హైదరాబాద్ జీడిపి 2035 $200 బిలియన్ అవుతుంది. దట్ ఈస్ ది పొటెన్షియల్ ఆఫ్ హైదరాబాద్. మరి మా ప్రాపర్టీ షోకి వస్తే ఎవ్రీ ఇయర్ మోర్ దాన్ 100 డెవలపర్స్ పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళందరూ కలిసి మోర్ దాన్ 400-500 ప్రాజెక్ట్స్ దే డిస్ప్లే. సో ఎవరికైనా వాళ్ళు డ్రీమ్ హోమ్ కానీ, డ్రీమ్ కమర్షియల్ ప్రాపర్టీ కానివ్వండి, ప్లాట్ కానివ్వండి కొనాలనుకుంటే దిస్ ఈస్ ది వన్ స్టాప్ షాప్. మీకు అన్ని రకాల సొల్యూషన్స్ దొరుకుతాయి. దాంతోపాటు బ్యాంకర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా మీకు కావాలంటే ఆన్ ది స్పాట్ అప్రూవల్ కూడా ఇస్తారు. ఇయర్ ఆన్ ఇయర్ నంబర్ ఆఫ్ విజిటర్స్ ఆర్ గ్రోయింగ్, మేకింగ్ అస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రాపర్టీ షోస్ ఇన్ ది సిటీ. రియల్ ఎస్టేట్ రంగాన్ని సామాన్య ప్రజానీకానికి చేరువలోకి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న సంస్థ క్రెడాయ్. ఇటీవలే క్రెడాయ్ తెలంగాణ కొత్త కార్యవర్గం కొలువు తీరింది. ఇంతవరకు ప్రెసిడెంట్ గా ఉన్న మురళీ కృష్ణారెడ్డి గారు కొత్త కార్యవర్గంలో చైర్మన్ గా ఎన్నికయ్యారు. క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ గా ప్రేమ్ సాగర్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్ ఎలక్టర్ ఇంద్రసేన్ రెడ్డి గారు, సెక్రటరీగా అజయ్ గారు ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గానికి సుజన్ మీడియా రియల్ సిటీ శుభాభివందనాలు తెలియజేస్తోంది. గవర్నమెంట్ ఆక్షన్లో 100 కోట్లు ఎకర రూపకంగా ఏదైతే జరిగిందో దాని మీద సామాన్య మానవునికి ఎక్కడ లేని దిగులు అయితే ఏర్పడుతుంది ఖచ్చితంగా. సో ప్రభుత్వాలతోటి నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, సార్ గత ప్రభుత్వం 10 సంవత్సరాల కింద చేసిన మాస్టర్ ప్లాన్లో ముఖ్యంగా 2 జోన్లు ఉన్నాయి, పెరియార్ బోను, తర్వాత రిక్రియేషన్. మీరు దయచేసి ఆ జోన్ వ్యవస్థను తీసేస్తే ఎన్నో 100,000 ఎకరాలు సామాన్య మానవునికి తన సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. తర్వాత మన దగ్గర ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ మొత్తం కలిపి తెలంగాణ రాష్ట్రంలో 7.5 లక్షల ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నది. అదేవిధంగా మా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ 14 లక్షల ఎంప్లాయ్మెంట్ మేము ఈరోజు ఇస్తున్నాం సార్. సో మమ్మల్ని కూడా ఒక ఇండస్ట్రీగా మీరు గుర్తించాల్సిన అవసరం సార్. ఇండస్ట్రీ గుర్తించి మాకు ఎక్కువ రాయితీలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మేము చేసేది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కాబట్టి రెసిడెన్షియల్ స్లాబ్లో మాకు కరెంట్ కనెక్షన్ ఇప్పియండి. అదేవిధంగా వాటర్ది కానీ, అదేవిధంగా సిమెంట్, స్టీల్ మీద రెగ్యులేటరీ అథారిటీ తీసుకురాగలిగితే మా ఇండస్ట్రీ కూడా చాలా పటిష్టమైన ఇండస్ట్రీ తయారవుతుంది సార్. థ్యాంక్ యూ. క్రెడాయ్ తెలంగాణ కొత్త బాడీ ఇన్స్టాలేషన్ సందర్భంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాబోయే 2 నెలల్లో ఏం చేయదలుచుకున్నామో అది బ్రీఫ్గా చెప్పడం జరిగింది. అలాగే మొత్తం హెడ్లైన్స్, ఏ టీవీ ఆన్ చేసినా కూడా ఎకరం 100 కోట్లు పలికింది అనేది బ్రేకింగ్ న్యూస్ ఉండే. ఇండియాలో ఈ రేటు పలకడం అనేది ఒక రికార్డు. ఇప్పుడు అలా జరిగిందని ఏదో మధ్యతరగతి కుటుంబీకులకు అందుబాటులో లేకుండా పోతుందనే భయము దయచేసి అది పెట్టుకోవద్దు. దిస్ ఇస్ స్ట్రిక్టెడ్ టు వెరీ స్మాల్ ఏరియాలో అవి జరుగుతుంది. అది క్రెడాయ్ ఈజ్ ఆల్వేస్ దేర్. ప్రతి మానవునికి మనం ఒక అందుబాటులో, అందరికీ అంటే ఎవరికి ఎలాగ మనం కట్టి ఇవ్వాలనో అలాగా
మేము డెఫినెట్గా కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకు అందుబాటులోకి తీసుకొస్తాం. కాబట్టి ఎవరు కూడా మా కళ నిజం కాదేమో అని భయపడవలసిన అవసరం అసలు లేదు. ప్లస్ మేము ఏంటంటే ఇప్పుడు కొత్తగా మా దగ్గర ఇప్పుడు రెరా కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి అంటే మేము కొత్తగా కూడా ఇప్పుడు 15 చాప్టర్స్ ఉన్నాయి, ఇంకా కూడా చాప్టర్స్ పెంచడం జరుగుతుంది. మా క్రీడాయి సభ్యుల ఆలోచన ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం ఒక రీజనబుల్గా ఇల్లును అందుబాటులోకి తీసుకొస్తామని ప్రామిస్ చేస్తున్నాం. క్రీడాయి ఇట్స్ ఫార్మ్డ్ విత్ మోర్ దెన్ 13,000 మెంబర్స్ డెవలపర్స్ ఆల్ ఓవర్ కంట్రీ విత్ 217 చాప్టర్స్ అండ్ 21 ఫెడరేషన్స్. వన్ అమంగ్ దెమ్ ఇస్ దిస్ తెలంగాణ క్రీడాయి. టుడేస్ రియల్ ఎస్టేట్ సినారియో ఇస్ వెరీ గుడ్ ఇన్ అవర్ తెలంగాణ స్టేట్ యాజ్ అవర్ గవర్నమెంట్ ఇస్ గివింగ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ అవర్ బిల్డర్స్. దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు ద రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇన్ తెలంగాణ. వి ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ గవర్నమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందానికి నాణ్యత తోడైతే ఆ అందం 10 కాలాల పాటు మన్నికగా ఉంటుంది. ఎంతో అందంగా తీర్చిదిద్దిన కట్టడాలకు నాణ్యమైన రంగులు వేసినప్పుడే ఆ భవనం ఎన్నేళ్లైనా ఆకర్షణీయంగా నిలుస్తోంది. పెయింట్స్ రంగంలో మల్టీనేషనల్ కంపెనీలకు మించిన క్వాలిటీ ప్రొడక్ట్స్తో దేశంలోనే టాప్ కంపెనీగా ఎదిగింది టెక్నో పెయింట్స్. లేటెస్ట్ గా హైదరాబాద్ లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్స్ కౌన్సిల్ నిర్వహించిన గ్రీన్ ప్రాపర్టీ షోలో టెక్నో పెయింట్స్ సంస్థ హాల్ 1 కు స్పాన్సర్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ ప్రచారంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్న టెక్నో పెయింట్స్ స్టాల్ అందరి దృష్టిని విపరీతంగా అట్రాక్ట్ చేసింది. ఈ స్టాల్ లో పెద్ద సంఖ్యలో క్రౌడ్ సందర్శించి టెక్నో పెయింట్స్ ఉత్పత్తులు వాటి విశిష్టత గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ హితంగా ఉండే టెక్నో పెయింట్స్ ఉత్పత్తులు కస్టమర్లను బాగా ఆకట్టుకున్నాయి. కట్టడాలకు అందం, మన్నిక, ఆకర్షణ పెంచే రంగుల తయారీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంస్థ టెక్నో పెయింట్స్ పలు రకాల ఉత్పత్తులతో దేశంలోని దిగ్గజ సంస్థల్లో ఒకటిగా పేరొందింది. హైదరాబాద్తో పాటు దేశంలోని అన్ని నగరాలకు సేవలు విస్తరించింది. వందలాది ప్రాజెక్టులకు నాణ్యమైన, ఆకర్షణీయమైన రంగులతో నిర్మాణాలకు కొత్త అందాలు అద్ది యజమానుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. గుడ్ విజన్, క్వాలిటీ ప్రొడక్ట్స్తో డిఫరెంట్ అప్రోచ్తో దేశంలోనే బెస్ట్ పెయింట్స్ బ్రాండ్గా ఎదిగింది. క్వాలిటీ సర్వీస్ లో నెంబర్ 1 ఇన్ ఇండియా. కమింగ్ టు ప్రొడక్ట్స్ లో మనం బేసిక్ గా పుట్టీస్, ప్రైమర్స్, తర్వాత ఎమల్షన్స్, వెరీ క్వాలిటీ ప్రోడక్ట్స్లో అద్భుతమైన రా మెటీరియల్స్లో బాండింగ్ చేసుకుంటూ క్వాలిటీ సర్వీస్ అనేది బేసిక్గా పెట్టుకుంటూ సర్వీస్ అనేది మనం అందజేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా పైన్ ఇండియా బేసిస్లో మన ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది. ప్రతి డిస్టిక్ట్లో, విలేజెస్లో కూడా ఈ ప్రోడక్ట్లు అందుబాటులో ఉంచాలని మా ప్రయత్నం జరుగుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మనకి బ్రాండ్ అంబాసిడర్గా వచ్చిన్నారు. ఇప్పుడు అద్భుతమైన బ్రాండింగ్, మహేష్ బాబు బ్రాండింగ్ వలన మనకి చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది. అన్ని చోట్ల సూపర్ డిమాండ్ నడుస్తుంది మన ప్రోడక్ట్స్కి. ఇప్పుడు కస్టమర్కి కళ్ళ ఇంపుర్రా, రంగుల్లో రారాజులాగా మన టెక్నో పెయింట్ ముందుకెళ్తుంది. అద్భుతమైన రీచ్లో, అందుబాటులో, సరసమైన నాణ్యమైన ధరలతో కూడా ముందుకెళ్తున్నాం. విరివిగా ఈ ప్రోడక్ట్ అన్ని స్టోర్స్లో కూడా దొరకబడుతుంది. ప్రతి జిల్లాల్లో కూడా, ప్రతి రాష్ట్రాల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దానికి తగ్గట్టు విరివిగా మార్కెటింగ్, బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా అద్భుతంగా చేసుకుంటూ వెళ్తున్నాం. మా దగ్గర ఆల్మోస్ట్ 5,000 పీపుల్ ఉన్నారు వర్క్ చేయడానికి కూడా. మనం ఇచ్చే ప్రాజెక్టులు మనం టేకప్ చేసి ఆన్ టైంలో కంప్లీట్ చేసుకుంటూ వెళ్తుంటాం. కనుక ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉంది, క్వాలిటీ ఉంది, సర్వీస్ ఉంది. అన్ని పెయింటింగ్ ఒక ఇంటికి, ఒక ప్రాజెక్టుకి కావాల్సిన నాణ్యమైన, సరసమైన, అందమైన రంగులు ఇవ్వగల ఏకైక కంపెనీ టెక్నో పెయింట్స్ అని సగర్వంగా చెప్పుకుంటున్నాం. 3,000 పైగా షేడ్స్, పైగా వెలిసిపోని రంగు. రైట్ చాయిస్ అంటే టెక్నో పెయింట్స్. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీబీ. నేను ఏపీఆర్ గ్రూప్ ఎండీని కృష్ణారెడ్డిని. మేము గత 7 సంవత్సరాల నుంచి ఓన్లీ టెక్నో పెయింట్సే వాడుతున్నాము. మాకు ఈ 7 సంవత్సరాలలో ఒక్క కంప్లైంట్స్ కూడా లేకుండా ఏది ఉన్నా కూడా టైం టు టైంకి ఇచ్చుకుంటూ వీళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ క్వాలిటీ బాగా చేస్తున్నారు. ఈ టెక్నో పెయింట్స్ వాళ్ళు కొత్త కొత్త న్యూ ప్రొడక్ట్స్ తీసుకోవడం జరిగింది. మోర్ దెన్ 60% హైదరాబాదు మెయిన్ కంపెనీలన్నీ టెక్నో పెయింట్సే వాడుతున్నాయి. అందువల్ల ఇప్పుడు ఈ కొత్త ప్రొడక్ట్స్ని అన్నింటినీ కూడా మీ అందరూ కూడా వాడుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. టెక్నో పెయింట్స్ మీ కస్టమర్స్ ఆనందంగా మీ దగ్గరకు వస్తారు, మీ బిజినెస్ రాకెట్ లాగా వెళ్తుంది. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. అందమే,
ఆనందం. ఆనందమే జీవన మకరందం. నిజమే, అందం ఆనందం ఎక్కడున్నాయి? వెతికి చూస్తే ఈ ప్రకృతిలోనే ఉన్నాయి. చక్కని పల్లె, పచ్చని చెట్టు, ఎవ్వరూ మర్చిపోలేని అందమైన అనుభూతులు. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగినా మన మూలాలు పచ్చదనానికి, ప్రకృతికి నెలవైన పల్లెలోనే ఉన్నాయి. కానీ సిటీ లివింగ్ కోసం ప్రకృతికి దూరంగా నివసించక తప్పని పరిస్థితి. అర్బన్ లైఫ్ స్టైల్లోని కంఫర్ట్స్కు రూరల్ లివింగ్లోని నేచర్ ఫ్రెండ్లీనెస్ను యాడ్ చేయగలిగితే జీవితం చాలా అంటే చాలా అందంగా మారుతుంది. ఇదే లక్ష్యంతో పనిచేస్తుంది ఆర్గానో ఎకో హ్యాబిటెట్ సంస్థ. లైఫ్ ను కొత్త కోణంలో పరిచయం చేసేందుకు ఆర్గానో ఎకో హ్యాబిటార్స్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రూర్బన్ అనే సరికొత్త కాన్సెప్ట్ తీసుకువచ్చింది. రూరల్ అండ్ అర్బన్ ల మిక్సింగే ఈ రూర్బన్ కాన్సెప్ట్. మినిమల్ లివింగ్, హై థింకింగ్ కాన్సెప్ట్ తో జీవన వైవిధ్యాన్ని, నేచర్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ ను పరిచయం చేస్తున్న సంస్థ ఆర్గానో ఎకో హ్యాబిటాట్ సంస్థ. ప్రకృతి ఒడిలో నివసించే అరుదైన అవకాశాన్ని, మన మూలాలను గుర్తు చేసే విధానాలతో సెకండ్ హోమ్ ఆస్పిరెంట్లకు అనువైన విధంగా గేటెడ్ కమ్యూనిటీలు డెవలప్ చేస్తూ కస్టమర్ల నుంచి ప్రత్యేక గుర్తింపు, ఆదరణ దక్కించుకుంటోంది. ఈ రోజు మనతో పాటు ఆర్గానో సంస్థ ఎండి నగేష్ గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. సార్, ఈ ప్రాజెక్ట్ అసలు ఇందాక నుంచి చూస్తున్నాను, చాలా పీస్ఫుల్గా, అండ్ ఎక్కడ చూసినా చాలా కొత్తగా ఉంది, చాలా ఇన్నోవేటివ్గా ఉంది. మిగతా ప్రాజెక్ట్స్తో పోలిస్తే ఇది చాలా చాలా డిఫరెంట్గా ఉంది. ఆర్గానో బేసికలీ ఒక ఈకో హ్యాబిటెట్ బిల్డర్. వాట్ వీ డూ ఈజ్ ఒక ఎన్వైరన్మెంట్లో ఉన్న వేరియస్ ఆస్పెక్ట్స్, బయోడైవర్సిటీ అనుకోండి, రెన్యూవబుల్ ఎనర్జీతో కమ్యూనిటీ రన్ అవుతూ రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేస్తూ వీలైనంత వరకు భూమి మీద తక్కువ లోడ్ వేస్తూ, అంటే పర్యావరణం మీద తక్కువ లోడ్ వేస్తూ ప్రశాంతంగా ఊరికి దూరంగా ఉంటూ ఒక కమ్యూనిటీస్లో లైక్ మైండెడ్ పీపుల్ని గ్యాదర్ చేయడం అనేది మా ఆర్గానో ఉద్దేశం. బేసికలీ ఏంటంటే ఒక పట్టణంలో ఉన్న వాళ్ళని ఒక పల్లెలకి తీసుకువెళ్ళి వాళ్ళకి ఉండదగ్గగలిగే వసతులన్నీ కల్పించి ఒక రూర్బన్ కమ్యూనిటీ లాగా క్రియేట్ చేయడం మా ఉద్దేశం అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే, అఫ్కోర్స్ లో డెన్సిటీ కమ్యూనిటీస్ అన్నవి బాగా ప్రమోట్ అవుతాయి. ఇన్స్టెడ్ ఆఫ్ పీపుల్ బయింగ్ ఇండిపెండెంట్ ఫామ్ హౌసెస్, పర్సనల్గా వాళ్ళు మెయింటైన్ చేయలేక మెల్లగా వదిలేస్తూ అలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవి డైడౌన్ అవ్వకుండా ఒక కలెక్టివ్గా ఫార్మింగ్ చేసుకుంటూ ఒక కమ్యూనిటీలో సహజీవనం చేయడానికి ఇది బాగా తోడ్పడుతుంది. సార్, ఇప్పటి వరకు మీరు రూర్బన్ కమ్యూనిటీ అంటున్నారు, సో రూర్బన్ కమ్యూనిటీ అంటే ఏంటిది? ఇది మా ఆడియన్స్కి చెప్తారా? రూర్బన్ కమ్యూనిటీ అంటే ఒక రకంగా చెప్పాలంటే పల్లెలో ఉండే విల్లర్స్, పల్లె విల్లాలు అనొచ్చు తెలుగులో అనాలి అంటే. ఏవైతే పల్లెటూరులో ఉండే కల్చరల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, ఎలా అయితే ఇళ్ళు డిఫరెంట్గా ఆర్గనైజ్ అవుతాయి, ఆర్గానిక్గా ఒక కమ్యూనిటీ డెవలప్ అవుతుంది, ఆ అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఒక మాస్టర్ ప్లాన్ లెవెల్లోనే వాటిని పరిగణలోకి తీసుకొని పట్టణంలో ఉన్నప్పుడు ఏవైతే మంచి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళకి అందిస్తూ ప్రశాంతంగా ఉండగలగడం, అంటే పల్లె వాతావరణాన్ని పట్టణీకరింపబడిన వాళ్ళందరికీ ఈజీగా అందించడానికి ఈ రూర్బన్ కమ్యూనిటీస్ తోడ్పడతాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే బేసికలీ బొటీక్ కమ్యూనిటీస్ అనమాట. మరీ పెద్దవి కావు, అలానే మరీ చిన్నవి కావు. ఎవ్రీ కమ్యూనిటీలో వీ ట్రై టు ఎన్ష్యూర్ దట్ పీపుల్ ఆర్ నోయింగ్ ఈచ్ అదర్. కొద్దిగా మరీ జైంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, అది అందులో ఈ పక్కింటి వాళ్ళు ఎవరు అనేది కానీ, ఏ కమ్యూనిటీలో ప్రతి వాళ్ళు ఇంకొకళ్ళకి అంత సంబంధ బాంధవ్యాలు తక్కువ ఉంటాయి అన్నమాట. ఆ ఉద్దేశంతో వీ ఆల్వేస్ ట్రై టు డూ స్మాల్ బొటీక్ కమ్యూనిటీస్. కస్టమర్ల ఆకాంక్షలకు అద్దం పట్టేలా, వారి ఆశలకు ఆవాసంగా నిలిచే ప్రాజెక్టులు డిజైన్ చేయాలంటే లాభాపేక్ష కన్నా డెడికేషన్ ఎంతో ముఖ్యం. పర్ఫెక్ట్ ప్లానింగ్, ప్రాపర్ విజన్తో ప్రతి ప్రాజెక్టులోనూ కస్టమర్లకు మాక్సిమం మేలు చేయాలన్న డెడికేషన్తో ముందుకు వెళ్తున్న సంస్థగా, రియాలిటీ రంగంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. సరైన విజనరీ, డెవలప్మెంట్ స్కోప్ ఉన్న ప్రాంతాలు గుర్తిస్తే ప్రతి ప్రాజెక్టును సక్సెస్ చేయడం సుసాధ్యమేనని నిరూపించారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతిరెడ్డి గారు. ప్రస్తుతం విల్లాపై అన్ని వర్గాల కస్టమర్లు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. మోస్ట్ డెవలప్డ్ ఏరియాలో అందుబాటు ధరలో టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ విల్లా ప్రాజెక్టు కోసం వెతికే వారికి పర్ఫెక్ట్ గా సరిపోయేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ టీఎస్పీఏ జంక్షన్ కు చేరువలో ఉన్న కిస్మత్పూర్ లో లేటెస్ట్ గా తీర్చిదిద్దుతున్న ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ర్యాపిడ్ గ్రోత్ ఉన్న
ప్రాంతంలో ప్రశాంతతకు నిలవైన లొకేషన్ లో ఈశానది తీరంలో ఈ విల్లా ప్రాజెక్టు సుందరంగా ముస్తాబవుతోంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉంది. ఫ్యూచర్ ట్రెండ్స్ ను ప్రజెంట్ డే అంచనా వేస్తూ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో ఇండస్ట్రీలో ముందుండే సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కాలుష్యానికి దూరంగా సిటీకి చేరువలో ఉండాలనుకునే వారి కోసం ప్రపంచ స్థాయి సదుపాయాలు ప్రమాణాలతో ప్రాజెక్టులను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్, మహబూబ్ నగర్, జహీరాబాద్, వికారాబాద్లలో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలను డెవలప్ చేస్తోంది. సార్, గిరిధారి గొప్పతనం ఏంటి అంటే సిటీ వాళ్లకు సిటీ లైఫ్ స్టైల్ తెలుసు, జిల్లాల్లో ఉన్న వాళ్లకు కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీ కాన్సెప్ట్ ని, సిటీ లైఫ్ ని పరిచయం చేసిన ఒక ఘనత మీకే దక్కిందని చెప్పాలి సార్. మన ప్రాజెక్ట్స్ ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తారా సార్? మహబూబ్ నగర్, వికారాబాద్, జడ్చర్ల, షాద్ నగర్ లో వచ్చేసి రాయకల్ టోల్ ప్లాజా దగ్గర వేదాంత అనే ప్రాజెక్ట్, అది కూడా మనం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది దట్ ప్రాజెక్ట్ ఆల్సో. జడ్చర్ల సెలబ్రిటీ టౌన్ అండ్ సీజన్ టౌన్. ఆ తర్వాత మహబూబ్ నగర్ నియర్ బై కలెక్టర్ ఆఫీస్ గ్రీన్ కౌంటీ. గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రిస్టేజియస్ దట్ ప్రాజెక్ట్ ఆల్సో. ఆల్రెడీ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ హైదరాబాద్లో ఏదైతే రీతిలో మనం డెవలప్ చేసినామో డిఫరెంట్ ఆ ఏరియా కూడా అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానివ్వండి, క్లబ్ హౌస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అంతా డెవలప్ చేసి ఆ ఏరియా కూడా స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఏమి అంత డెవలప్మెంట్స్ అంతా పెద్దగా లేకపోండి. ఇప్పుడు డ్యూటిఫల్లి ఐటీఐ హబ్ వచ్చేసి పోలేపల్ సేజ్ అనేది మెడికల్ సంబంధించిన ఆ ఏరియా కూడా డెవలప్ అయిపోయింది. అదే రకంగా మొబిలిటీ వాల్యూ అంటే వరుస పెట్టి వచ్చే ఇండియాలోకి ఏదైనా రాని డిఫరెంట్గా హైదరాబాద్ని స్థాపిస్తా ఉన్నారు. దానికి ఏంటంటే వాతావరణ సమతుల్యత, పవర్ ప్రాబ్లం కూడా లేదు మనకు, వాటర్ ప్రాబ్లం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మూడు కరెక్ట్ డెవలప్ అవుతున్నారు సార్. దాంతో కంఫర్టబుల్గా అందరు వస్తున్నారు కాబట్టి ప్రతి వచ్చే కంపెనీ ఏ ఏరియా బాగుంటుందని సూచి చేసుకొని ఆ కంపెనీ కూడా ఇక్కడ వచ్చేసి మనకు చెవెల్ల, వికారాబాద్ చాలా కంపెనీస్ వచ్చేసినాయి, మీకు జైరాబాద్ ఆల్సో అక్కడ కూడా సేజ్ వచ్చేసింది. ప్రతి ఏరియా మేము ఎక్కడైనా ఉండాలి, ఫస్ట్కు మేము తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ఏరియా అసలు రూపురేఖలు మారిపోయినాయి. ఆ రకంగా ప్రతి అంటే జిల్లా హెడ్ క్వార్టర్లో కస్టమర్లకు గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాలు కల్పించేసి ఏర్పాటు చేసేస్తే దట్ కమ్యూనిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో గిరిధారి వారి గురించి అంటే గ్రీనరీకి పెద్దపీట వేయడము, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాని తత్వము, అండ్ ఫ్యూచర్ మనకి ఎక్కడైతే బాగుంటుందో అది పసగట్టగలిగేటటువంటి ఒక విజన్. సో అందరూ చక్కగా గిరిధారిలో ఇన్వెస్ట్ చేయండి, మీ డబ్బు బ్యాంకులో ఎంత భద్రంగా ఉంటుందో అంత భద్రంగా ఉంటుంది. ప్రతి అడుగులో నిబద్ధత, ప్రతి పనిలో నాణ్యత, ప్రతి ఆలోచనలో నవ్యత, రియాలిటీ రంగంలో ఎంతో అరుదుగా కనిపించే అతి విలువైన క్వాలిటీలు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి ప్రాజెక్టులో ఈ క్వాలిటీలకు పెద్దపీట వేస్తూ విలువలే కొలమానంగా అత్యున్నత స్థాయికి ఎదిగిన రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. లక్షలాది కస్టమర్ల కళ్లల్లో ఆనందం, వారి అచంచలమైన నమ్మకం సంపాదించుకుని హైదరాబాద్ రియాలిటీ రంగంలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది వాసవి సంస్థ. సిటీకి నాలుగు దిక్కుల్లోనూ పదుల సంఖ్యలో ప్రాజెక్టులు డెవలప్ చేసి ప్రతి ప్రాజెక్ట్ ను విజయ తీరాలకు చేర్చిన ఘనత సంస్థ ఎండీ విజయ్ కుమార్ గారిది. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్ లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి విజయ ఇమ్యూనిటీ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ, ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. సిటీలో ఐటీఐ ను మల్టీనేషనల్ కంపెనీలు కొలువు తీరుతున్న నార్సింగి వద్ద ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో వాసవి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ అట్లాంటిస్. ఇది పూర్తి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్. మొత్తం 8 టవర్లలో 45 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను లావిష్ లివింగ్ కు క్యారాఫ్ అడ్రస్ గా ఉండే విధంగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండే ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో ప్రత్యేకంగా నిలుస్తున్న సంస్థ వాసవి గ్రూప్ డెవలప్మెంట్ టాప్ స్పీడ్ లో ఉన్న నార్సింగి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వద్ద ఈ సంస్థ ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తోన్న స్కై టవర్ ప్రాజెక్టు వాసవి అట్లాంటిస్ కస్టమర్లు కోరుకున్న దానికి మించి ఎమినిటీస్ తో దీనిని గ్రాండ్ గా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టులో 80% ఓపెన్ స్పేస్ ఉందంటే ఏ స్థాయిలో లివింగ్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఈ సంస్థ బాచ్పల్లిలో ఎంతో ప్రెస్టీజియస్ గా చేపట్టిన ప్రాజెక్ట్ వాసవి అర్బన్. బడ్జెట్ హౌసింగ్ కస్టమర్లకు ఇది అన్ని విధాల పర్ఫెక్ట్ చాయిస్. వాసవి అర్బన్ ప్రాజెక్ట్ ప్రత్యేకతలో 70% ఓపెన్ ఏరియా అందిస్తున్నాము. దాంతోపాటు 3 క్లబ్ హౌజెస్ మేము అందించడం జరుగుతుంది. అంటే నార్మల్గా మీరు చూస్తే కనుక ఏ ప్రాజెక్ట్తో ఒక క్లబ్ హౌజ్ ఉంటుంది, కానీ మేము 3 క్లబ్ హౌజెస్ 1 lakh ఎస్ఎఫ్టీతో అందిస్తున్నాము. ఈ ప్రాజెక్ట్లో అద్భుతంగా శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ 6 టవర్స్ క్లోజ్ టు కంప్లీషన్కి వచ్చేసాయి ఈరోజు ప్రాజెక్ట్లో. అండ్ వెరీ సూన్ అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోబోతున్నాం ఈ ప్రాజెక్ట్కు సంబంధించి. మా క్వాలిటీ, మాకు అన్ని బెటర్ అమ్యూనిటీసు, బెటర్ ప్లానింగు, బెటర్ లొకేషను, బెటర్ అడ్వాంటేజెస్ మా ప్రాజెక్ట్లో ఉంటాయి. వేరే ఏ ప్రాజెక్ట్కు కంపేర్ చేసినా కానీ వీఆర్ బెటర్. మా చైర్మన్ గారి ఆలోచన విధానంతో కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ అని ఒక పేరును మేము వర్డ్ ఆఫ్ మౌత్ రెఫరల్ ద్వారా మాకు మార్కెట్లో మంచి పేరు వచ్చింది. డ్రీమ్ హౌస్ అంటే విశాలంగా ఉండటం ఒక్కటే కాదు, ట్రెండీగా ఉండాలి, చూడగానే ట్రెమెండస్ అనిపించాలి. ఇది ఫ్యూచర్ జనరేషన్ కోరుకుంటున్నది. రేపటి తరం అంచనాలకు మించే రీతిలో లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ అందించే ప్రాజెక్టులు నిర్మించే సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రియాలిటీ సంస్థ పోలోమీ ఎస్టేట్స్ హైదరాబాద్ సిటీలోని ప్రైమ్ లొకేషన్లలో టాప్ లీగ్లో ఉన్న కోకాపేటలో లగ్జరీ అండ్ బ్యూటీకి మారుపేరులా బ్రహ్మాండమైన ప్రాజెక్టులు డెవలప్ చేసింది పోలోమీ ఎస్టేట్స్. సిటీలో అతి తక్కువ కాలంలోనే డెవలప్మెంట్కు సెంటర్గా మారింది కోకాపేట ఏరియా. ఎన్నో పేరొందిన ఐటీ కంపెనీలు, మరెన్నో మల్టీనేషనల్ కంపెనీలకు అడ్రస్ గా ఎదిగింది. ఇలాంటి చోట అన్ని ఎమ్యూనిటీస్ తో ఇంకెవ్వరికి సాధ్యం కాదనే విధంగా పౌలోమీ సంస్థ అవాంతేను తీర్చిదిద్దింది. ఫ్యూచర్ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కోకాపేట్ లో అద్భుతమైన ఫెసిలిటీస్ తో పౌలోమీ ఎస్టేట్స్ నిర్మిస్తున్న స్పేషియస్ హౌసింగ్ ప్రాజెక్ట్ అవాంతే అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్, ఆకట్టుకునే ఎలివేషన్ వంటి అట్రాక్షన్స్ తో పాటు అందంగా తీర్చిదిద్దిన లాబీలు అవాంతేకి ఇంకో స్పెషల్ అట్రాక్షన్. హాయ్ ప్రశాంత్ గారు. హలో అండి, హౌ ఆర్ యు? ఆల్ వెల్, థాంక్యూ వెరీ మచ్. కోకాపేట్ లో దే హావ్ గాట్ టు సూపర్ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో ముందుగా యు వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్ ప్రాజెక్ట్స్ సార్. ఇన్ ది మైక్రో మార్కెట్ ఆఫ్ కోకాపేట్ అండి, వి హావ్ 2 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ 1 కమర్షియల్ ప్రాజెక్ట్. రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ లో వి హావ్ 1 మిడ్ బడ్జెట్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ పోలమే అవాంతే. దెన్ వి ఆల్సో హావ్ ప్రీమియం ప్రాజెక్ట్ నోన్ యాజ్ పోలమే పలాజో, విచ్ ఇస్ ద ప్రీమియం 55 ఫ్లోర్ టవర్. సో వీఆర్ బేసిక్లీ కేటరింగ్ టు 2 సెగ్మెంట్స్ ఆఫ్ ది రెసిడెన్షియల్ మార్కెట్ ఆఫ్ కోకాపేట్. వన్ ఇస్ పోలమే అవాంతే మిడ్ బడ్జెట్ అగైన్ అండ్ పోలమే పలాజో విచ్ ఇస్ ప్రీమియం. పోలమే పలాజో హ్యాస్ 6,225 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ అండ్ 8,100. నాకు వచ్చిన డౌట్ సార్, ఇప్పుడు ఆ ప్రైజ్కి విల్లా కూడా వచ్చే అవకాశం ఉంది, దెన్ వై దే హ్యావ్ టు గో ఫర్ ద ఫ్లాట్? విల్లా అంటే ఇంకా అప్రిషియేట్ అవుతుంది, యూ హ్యావ్ ద ల్యాండ్ వాల్యూ ఆల్సో, రైట్? సో వై? గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ప్రీమియం కస్టమర్ ఇస్ విల్లా, బట్ కోకాపేటలో ఇప్పుడు మనము ఈ మార్కెట్లో మనం విలాస్ చేయలేం బికాస్ ఆఫ్ ది ల్యాండ్ ప్రైజెస్. సో విలాస్ చేయాలంటే మనం వీ హ్యావ్ టు గో లిటిల్ టువర్డ్స్ ది అవుటర్ సిటీ, బట్ దీస్ ఆర్ ఆల్ హెచ్ఎన్ఐస్ అండ్ దే వుడ్ నాట్ లైక్ టు గో లిటిల్ అవుట్ సైడ్ ద సిటీ. దే వుడ్ లైక్ దే హౌస్ టు బి విదిన్ ది ఏరియా వేర్ దెర్ ఇస్ అ సోషో మార్కెట్ ఆల్సో. సో మల్టిపుల్ స్కూల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఏరియా, దెన్ వీ హ్యావ్ హాస్పిటల్స్, లాడ్ ఆఫ్ న్యూ హాస్పిటల్స్ ఆల్సో కమింగ్ అప్ హియర్, సూపర్ మార్కెట్స్ ఆర్ హియర్, ప్లే స్కూల్స్ అండ్ లాడ్ ఆఫ్ ప్రీమియం బేకరీస్, ఈటరీస్, షాపింగ్, యూ నేమ్ ఇట్, ఇట్స్ దేర్ ఇన్ కోకాపేట్ నౌ. యా, సో కోకాపేట్ హ్యాస్ అబండెంట్ సప్లై ఆఫ్ ఆల్ అమ్యూనిటీస్ నౌ. సో దట్స్ వై పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు మూవ్ టు కోకాపేట్ నౌ. దీని ముందు ఇంకొక 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ వైటీ స్పేస్ కూడా లాంచ్ చేసినామండి, దట్ ఈస్ నోన్ అస్ పాలమీ ఇన్ఫినిటీ, దట్ ఈస్ ఆల్సో కమెన్స్డ్. సో దానికి ఎలా ఉంది రెస్పాన్స్? Surprisingly, there also we sold about 70%. So that is due for handing over in 2.5 years from now. సండే స్పెషల్గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పోలోమీ ఎస్టేట్స్ అప్డేట్స్ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.